అంటే వాళ్ళకి మీకు ఏమైనా కోపం ఉందా? అంటే పోలీసులకు మీకు అంటే వాళ్ళకి మంచి పోస్టింగ్ల కోసం వాళ్ళు చేసినటువంటి తప్పుడు పని తప్ప వ్యక్తిగతంగా నాకు మా సిపి గారితో ఏం పంచాయతీ ఉంటుంది లేదా ఎస్ఐ తోటి నాకేం పంచాయతీ ఉంటుంది. వాళ్ళు చట్టానికి అనుగుణంగా పనిచేయనప్పుడు నేను వాళ్ళతో గొడవపడుతున్నాను తప్ప చట్టానికి లోబడి మీ దగ్గర మా దగ్గర మా కార్యకర్త దగ్గర ఒకతని దగ్గర 5000 ఉంటే జేబులో కేజ్ చేసి ఉండే ఎస్ఐ డబ్బులు పంచుతున్నామని 5000 జేబులో దొరికినాయని చెప్పి కేజ్ చేసిండు. మరి అట్లాంటప్పుడు మేము చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్తే కనీసం వాళ్ళని చెక్ చేయలేదు వీళ్ళు. మేము ఇచ్చిన కంప్లైంట్లన్నీ 24 అవర్స్ లోపల ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ యువర్ కంప్లైంట్ హెస్ బీన్ క్లోజ్డ్ అని కంప్లైంట్ ఎవరు ఇచ్చిన వాళ్ళకి ఎస్ఎంఎస్ పెట్టిండ్రు. కానీ మా మీద సుమోటో కేసులు పెట్టించింది సిపి గారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించింది, రకరకాలైనటువంటి న్యూసెన్స్ కేసులు పెట్టించింది. ఉద్దేశపూర్వకంగా పోలీసు వాళ్ళు బీఆర్ఎస్కి వత్తాసి పలికి నా ఓటమికి వాళ్ళు అక్కడ ప్రేక్షక పత్రం వహించారు. దాని మీద విచారణ జరగాలి. వాళ్ళు అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ వాట్సాప్ కాళ్ళు ఫేస్ టైం కాళ్ళు అన్నీ కూడా తీయమని చెప్పి ఈరోజు డీజీపీ గారు కంప్లైంట్. అంటే ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది అనేటువంటిది ఉంది కాబట్టి ఆ తర్వాత చెల్లుతుందంటారా ఈ కేసు? అట్లా ఎందుకు చెల్లలేదు? డబ్బులు పంచడం అనేది నేరం కదా. డబ్బులు పంచి ఎన్నికలు గెలిస్తే ఏముంటుంది? ఇంకా పోలీసు వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్తోటి మంత్రి హరీష్ రావు గారితోటి లేదా మేము కంప్లైంట్ చేసిన ఇంటి ఓనర్తో మాట్లాడినట్టు ఎవిడెన్సెస్ మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ కదా. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దాన్ని తీసుకోవచ్చా? అంటే పోలీసు వాళ్ళు భవిష్యత్తు లోపల ఇట్లాంటి తప్పులు చేయకుండానే ఉంటారు కదా సతీష్ గారు. మన పనిని మన పనితీరును ప్రశ్నించినందుకు ప్రజాస్వామ్యంలో అధికారం ఉంది వీళ్ళకని తెలవాలి కదా. మేము అధికారంలో ఉన్నా మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి పోలీసుల అతి ప్రవర్తనని మనం అక్కడ అడ్డుకోవాలనుకున్నాం, అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, భవిష్యత్తులో మళ్ళీ మీకు ఇబ్బంది రాదా? నెక్స్ట్ మళ్ళీ రేపు ఎంపీ పార్టీ ఎంపీ కంటే చేయమంటారు, అప్పుడు కూడా పోలీసు వాళ్ళు మనసులో పెట్టుకుంటారు. ఇప్పుడు పోయిన బై ఎలక్షన్స్ లోపల కూడా పోలీసులు నన్ను ఎంత ఇబ్బందులు పెట్టారో మీరు చూశారు. పోలీసులు ఎప్పుడు ప్రభుత్వం దిక్కే ఉంటారు, అధికారం దిక్కే ఉంటారు. నా దిక్కు ఉంటారని మీరు ఎట్లా అనుకుంటారు? వాళ్ళకి మనసులో నా మీద ఎంత ప్రేమ ఉన్నా నేను గెలవాలని ఉన్నా అవకాశం ఉంటే పోస్టల్ బ్యాలెట్లు ఓటేస్తారు తప్ప యూనిఫామ్ వేసుకున్న తర్వాత నా తరఫున ఎట్లా మాట్లాడతారు? ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్గానే పనిచేస్తారు. సో ఉప ఎన్నికలలో పోలీసులు సపోర్ట్ చేస్తే గెలవలేదు మనం, నిన్న పోలీసులు సపోర్ట్ చేయలేదు మనకి, రేపు చేస్తారనే విశ్వాసం లేదు. బట్ నా హక్కుల కోసం నేను కొట్లాడాల్సిన అవసరం ఉంది, కొట్లాడతాను తప్పకుండా. అంటే నన్ను నేను కాపాడుకోకపోతే నేను నా కార్యకర్తలను ఏం కాపాడతాను, ప్రజలను ఏం కాపాడతాను?